స్నేహ రూపిగా నమః. తృతీయంలో రాహు ఇక్కడ చూస్తే భాగ్యంలో కేతు కనబడతాడు, అంటే సప్తమ భావంతో ఒకరు ఉంటారు కాబట్టి. తృతీయం లగ్నాది తృతీయ స్థానం అంటే విక్రమ స్థానము. విక్రమం అంటే మూడవ వారు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తారు. ఈ మూడేంట్లో రాహు ఉండడం ఏదో మాయ చేసి ఒక డైనమిక్ మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు. ఎంతో డైనమిక్గా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి రాహు ముందుకు తీసుకుంటాడు. మాయాలోకంలో ఉంటాడు కాబట్టి ఏదో మాయలో ముందుకు తీసుకుంటాడు. మన వాళ్ళు చూడండి, ఒక అవకాశం వస్తుంది దానికి రెండో అవకాశం, తర్వాత మూడో అవకాశం, మూడో అవకాశం వచ్చి మనవాడు ఈ కాలమి కాలు వేసుకుని చాలా దర్జాగా మాట్లాడుతున్నా అంతవరకు కూడా లేడని ఒక మాయలో కూర్చోబెట్టే స్థితి ఏదైతే చేస్తాడో అదంతా రాహు మాయలో జరుగుతుంటాడు. ఆ చేసిన రాహు మాయలో అసలు నీ భాగ్యం ఎంత చెప్పేవాడు కేతు వంట ఉంటాడు. ఒరే బాబు, నువ్వు 1000 రూపాయలు యాక్షన్ చేస్తున్నావా, నీ 1000 రూపాయలు కాదా, నీ 100 రూపాయలకి నీ దగ్గర వచ్చేది, సో నువ్వు 100 రూపాయలు గురించి ఆలోచించరా, 1000 నీది కాదా, 900 రూపాయలు నీది కాదు అని కేతు వెనకడు చెప్తూనే ఉంటాడు. రెండు సినిమాలు హిట్ అవ్వగానే వాడు హీరోలా ఫీల్ అయిపోతుంటాడు. ఎవడి మాట రెండు కాలువి కాలేసి కూర్చుంటాడు ఒకడు. కళాకారులు రెండు పాటలు పాడేసరికి వాడిని గాత్రం చేసేవాడు లేదనుకుని వాడు ఎక్కడో పోయి కూర్చుంటాడు సెలబ్రిటీ అనుకుంటూ వాడప్పుడు. అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నాడు, వ్యాపారంలో ఒక 4 రాళ్ళు వచ్చేసరికి ఇంక వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్ నుండి నాకు ఎవరు ఇచ్చేవాడు లేదని రియల్ స్టార్ అని ఓ పేరు పెట్టినవాడు ఒకడు. అలాగే రాజకీయ రంగంలోనే ఒక కాలర్ నెత్తి మీద వేసి ఒక స్కాలర్ వేసేసరికి నేను నాకు సీఎంగా నా భుజం మీద ఒక మఫ్లర్ ఎట్టి ఇలాంటిది ఏదో వేశారు కండుగా వేశారు కాబట్టి నా అంత గొప్పవాడు ఇంకోటి లేడు ఇంకోడు. అంటే ఆ యోగంలో మూడు విక్రమంగా ముందుకెళ్తే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను తర్వాత ఎవరన్నా ఒక భావనలో ఒక గర్వంతో కూడిన ఒక స్థితిని తీసిన లేవాడు మూడో ఇంట్లో రాహు. తీసినట్టుంటే 9 గంటలు ఉన్న భాగ్యం ఉన్న చేతి ఉంటాడు. అది తీసినట్టు బాగానే ఉందిరా, అసలు నీ భాగ్యం ఏంటి నేను చెప్తాను, నీ భాగ్యము కాలర్ వేసాడు కానీ నిన్ను లైన్లో పెట్టాడురా, నువ్వు గొప్పవాడు కాదురా అని ఒక రకంగా చెప్తాను. అలాగే కళాకారుడు ఉన్నాడంటే రెండు సినిమాలతో సినిమా హీరో అయిపోలేదురా బాబు, అనుభవం రావాలరా అని చేత ఇక్కడ కేతు చెప్తుంటాడు. అలాగే ప్రతి రంగంలోనే నేను 4 రంగాలు ఎందుకు చెప్పానంటే ఈ 4 రంగాలు మన ప్రజలకు బాగా తెలిసిన రంగాలు కానీ చెప్తామన్నమాట. అంటే అక్కడ విక్రమ స్థానం ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటే కేతు అన్నవాడు మోక్షాన్ని చూపిస్తుంటాడు. ఎలా చూపిస్తాడంటే ఆ విక్రమం అనేది తాత్కాలికము, అంత ఇరిపోక పైకి ఎగిరిపోకుండా జాగ్రత్తగా భాగ్యం నీకు ఎంత ఉందో మెచ్చుకో. భాగ్యం ఎంత తెలుసుకోవడానికి నీ సౌభాగ్యము, నీ నవవిధ భాగ్యాలు అసలు ఎంత అని తెలుసుకోవడం ప్రయత్నం చేయంటాం. ఆ తెలుసుకోవడం ప్రయత్నం చేసేటప్పుడు మనం ఏంటంటే ఎక్కడి నుండి పుట్టుకొచ్చాము, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్తాం, ఆ స్థాయిని మర్చిపోకుండా ఉండరా బాబు అని కేతు చెప్తుంటారు. కానీ రాహు ఇచ్చే మాయలోని కేతు చెప్పేది వాడికి వినబడదు మనిషికి. ఎందుకంటే మాయాలోకం మనస్సు మన ఆలోచన శరీరం ఎంత ఒక మార్గం చెప్తే జ్యోతిష్యం ఒక మార్గం చెప్తున్నమాట. సో ఈ రెండింటి మధ్య సతమా పడుతూ జీవన విధానం గడుపుతుంటాడు కాదు మానవుడు. కాబట్టి రాహు మాయలోని కేతు చేస్తున్న ఈ మోక్ష మార్గం చెప్తుంది వాడి కొరకే కాదు, ఇది జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. సో ఇటువంటి స్థితి నుండి బయటకు ఎలా పడాలని చెప్పేది రాహుకేతుల యొక్క స్థితిగతుల నుంచి మరొక ఎపిసోడ్లో మనం విషయాలు తెలుసుకుందాం. శుభం ప్రియా. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.